ధన్యవాదాలు బాబురావు గారు. అన్నగారి మీద మాట్లాడడానికి ఎంతో మంది ఉత్సాహం చూపిస్తున్నారు కాబట్టి దయచేసి మాట్లాడవలసినటువంటి స్పీకర్స్ అందరూ కూడా సమయాన్ని పాటించవలసిందిగా కోరుకుంటూ, తదుపరి తెలంగాణ రాష్ట్రం తాలూకా వైస్ ప్రెసిడెంట్ లక్ష్మణ్ నాయక్ గారిని మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాం. సభాధ్యక్షులు, పెద్దలు, నారా చంద్రబాబు నాయుడు గారు, లక్ష్మణ్ నాయక్ గారు, సభకు నమస్కారం. సభకు నమస్కారం అంటే ఒక నిమిషం కలిసి వస్తుంది. సభకు నమస్కారం. ఈరోజు తెలుగువారి పండుగ. తెలుగువారి పండుగ అంటే మన పండుగే కాదు, ప్రపంచంలో ఉండే తెలుగువారందరికీ పవిత్రమైన రోజు. రాముడుగా, కృష్ణుడిగా, అన్ని దేవతల యొక్క రూపాలను మన స్వర్గీయ నందమూరి తారక రామారావు ఆకారంలో మనం చూసుకున్నాం. అటువంటి మహనీయుడు, అటువంటి యుగపురుషుడు పుట్టినరోజు తెలుగువారి పండుగ రోజు. ఈ మహానాడు ప్రతి సంవత్సరం జరుపుకునే రోజు. ఈ పవిత్రమైన పండుగ రోజు ఒక గిరిజనుడికి మాట్లాడే అవకాశం వచ్చిందంటే నిజానికి నేనెంతో పుణ్యం చేసుకుని జన్మించి ఉంటాను. ఒక యుగ పురుషుడు పుట్టినరోజు, ఒక కారణజన్ముడైన మన పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు, మరి అలాగే అటువంటి రోజు ఈరోజు మనం జరుపుకుంటున్నాం. ఈనాడు గిరిజనులు తలెత్తుకొని తిరుగుతున్నారంటే ఎన్టీఆర్ పార్టీ పెట్టిన తర్వాతనే నిజమైన స్వాతంత్ర ఫలాలు తెలంగాణ బడుగు బలహీన వర్గాలకు వచ్చింది. ఒకవేళ ఆనాడు పటేల్ పట్వారీ వ్యవస్థనే ఒకవేళ తీయకుంటే ఈనాడు నేను ఇక్కడొచ్చి మాట్లాడేవాడిని కాను. మాకు స్వాతంత్ర ఫలాలను అందించిన మహనీయుడు ఎన్టీఆర్. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు గిరిజనులకు మౌలిక వసతులను ఏర్పాటు చేసి ఆదుకొని మాకు అనేక రకాల్లో అన్ని విధాలుగా అభివృద్ధి పరిచిన ఒక కారణ జన్ముడు. కాబట్టి మాకు గిరిజనులకు 4% ఉండే రిజర్వేషన్ను 6% మార్చడం జరిగింది. అటువంటి మహానాయుడి యొక్క పుట్టినరోజు మరి ఈనాడు మనం జరుపుకోవడము మన అదృష్టంగా భావిస్తూ నాకు ఇచ్చిన ఈ అవకాశానికి ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నాను. నాయక్ గారికి ధన్యవాదాలు.